అందరికీ నమస్కారం అండి. హ్యాపీ టీచర్స్ డే టు ఆల్. మళ్ళొకసారి నేను ఈ రోజున టీచర్స్ డే రోజున మళ్ళొక వీడియో నేను ఎందుకు రిలీజ్ చేస్తున్నానంటే, ఇది స్పెషల్గా కొంతమంది టీచర్లను ఉద్దేశించి, ఎస్పెషల్గా ప్రైవేట్. ఇప్పుడు కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో దాదాపు అన్ని సెక్టార్స్ మళ్ళీ రీబిల్డ్ అయినాయి. లాక్డౌన్లో మళ్ళీ కంప్లీట్ కొలాప్స్ అయినాయి, మళ్ళీ ఇప్పుడు రీబిల్డింగ్ జరిగింది, దాదాపు మళ్ళీ పునర్దర్శకు చేరుకుంటున్నాయి. కానీ ఇప్పటికీ కూడా పునర్దర్శకు దానికి చేరుకొని రికవర్ అవ్వని సెక్టార్ ఏదైనా ఉందంటే ప్రైవేట్ సెక్టార్, ప్రైవేట్ ఎడ్యుకేషనల్ సెక్టార్. ప్రైవేట్ టీచర్లు కావచ్చు, ప్రైవేట్ లెక్చరర్స్ కావచ్చు, చాలామంది ఈ రోజుకి కూడా, మొన్నటి వరకు బ్యాంక్స్ మారటోరియం పెట్టి వాళ్ళకి కొంత ఊరటనిచ్చినా కూడా ఇప్పుడు మారటోరియం లేదు. లోన్లు కట్టుకునే వాళ్ళు లోన్లు కట్టుకోవాలి, ఫ్యామిలీలు రెంట్ నిజంగా భరించడం చాలా కష్టం అండి. సో హ్యాపీ టీచర్స్ డే అని మీరు చాలామంది స్టూడెంట్స్, పిల్లలు, మీలో ఎకనామికల్గా సపోర్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే, ఎకనామికల్గా కొంత స్ట్రెంగ్త్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే, ఉత్త హ్యాపీ టీచర్స్ డే అని కాకుండా, ఎందుకంటే టీచర్లు దిగి అడగరండి. పిల్లల దగ్గర టీచర్లు ఎప్పుడూ కూడా ఒక రెస్పెక్ట్ని మెయింటైన్ చేయాలనే కోరుకుంటారు, కానీ పిల్లగాడి దగ్గర పోయి చేజాపాలని ఏ స్టూడెంట్, ఏ టీచర్ అనుకోరు. కానీ మనమే అర్థం చేసుకోవాలి, పిల్లలు మీరు మంచి ఎకనామికల్ స్ట్రెంగ్త్ ఉండుంటే ఉత్త హ్యాపీ టీచర్స్ డే అని కాకుండా, మీకు చదువు చెప్పిన టీచర్లని నిజంగా హ్యాపీగా ఉంచేందుకు మీ వంతు ప్రయత్నం. మీరేమి ఇప్పటికిప్పుడు కుటుంబాలను ఎత్తుకొని మీరేమి చేయాల్సిన అవసరం లేదు. మీ చిన్న చిన్న చేతులు, ఒక చేయి చిన్న చేయి కావచ్చు, కానీ మీ 10 చేతులు కలిస్తే అదొక పెద్ద అభయహస్తం అవుతుంది వాళ్ళకి. వాళ్ళు కూడా చాలా తృప్తి చెందుతారు, సంతోషపడతారు, జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఈ ఫీల్డ్ నేను నమ్ముకొని ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి, ఇంకా వేరే ఫీల్డ్కి పోలేరు, టీచింగ్నే నమ్ముకున్నారు. ఎందుకంటే ఈ ఫీల్డ్లో మనకు రెస్పెక్ట్ దొరుకుతుంది. వేరే ఫీల్డ్లో పోతే పని దొరుకుతుంది కానీ రెస్పెక్ట్ దొరకదు, తక్కువ. ఇంకా కూలీ పనులు చేసేవాళ్ళు ఉన్నారు, పెయింటింగ్ పనులని రకరకాల, అంటే ఫీల్డ్ మారిపోయి చేసేవాళ్ళు ఉన్నారు. కూలీ పనులు చేసేవాళ్ళు ఏమని పిలుస్తారండి, ఏమండి రాజు సార్ ఇట్రండి, వెంకట సార్ ఇట్రండి, ప్రశాంత్ సార్ ఇట్రండి అనరు, అరే ఇట్రారా అంటారు. అంటే అప్పటిదాకా సారాన్ని పిలిపించుకున్న వ్యక్తి కూలీగా మారాక భాష మారుతుంది. కానీ భరించుకుంటే ఎందుకు చేస్తున్నాడంటే ఫ్యామిలీ గురించి చేస్తున్నారు. అలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అలా చేయడానికి మనసు ఒప్పలేక అప్పుల పాలవుతూ మానసిక క్షోభ అనుభవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి నిజంగా హ్యాపీ టీచర్స్ డే జరుపుకోవాలంటే ఈ రోజున పిల్లలు, మీరందరూ మంచి మనసుతో మీ చిన్ని చిన్ని చేతులతో చిన్ని చిన్న సహాయాన్ని, మీకు చదువు చెప్పిన ఇప్పుడు ఒక ఆర్గనైజేషను, ఒక ఫౌండేషను, ఈ స్టేట్ మొత్తం టీచర్ లక్షల్లో ఉన్నారు, చేయలేరు, ఏం చేయగలుగుతాం, చిన్న సాయం చేయగలుగుతున్నా, అంతమందికి మనం ఏం చేయలేరు. అది ఎక్కడ స్కూల్ పిల్లలు అక్కడే ఆ టీచర్లకి మీ చేతులతో మీరు చేయగలిగింది ఏదన్నా ఉంటేనే, ఫోర్స్ఫుల్గా ఏదన్నా ఉంటే నిజంగా అది మీకు చాలా మంచి జరుగుతుంది. ఒక టీచర్కి మీరు ఇంత అండగా నిలబడటం ఈ టైంలో అంటే మీ భవిష్యత్తుకి దేవుడు ఖచ్చితంగా ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేసి మీకు ఒక మంచి ఫ్యూచర్ని ఉండేలాగా చేస్తాడు. ఆ పుణ్యం మీకు ఎప్పటికీ కూడా మీ వెంట ఉంటుంది. కాబట్టి హ్యాపీ టీచర్స్ డేని నిజంగా వాళ్ళకి హ్యాపీ టీచర్స్ డేగా మార్చాలని కోరుకుంటూ దీనికోసం ఇది చెప్దామని ఈ వీడియో చేశాను. దీన్ని విన్నందుకు మీకు అందరికీ హ్యాపీ టీచర్స్ డే.